Happy Diwali Date. Hello friends. Hello Naru. Iroju manam main ga discuss cheyabodatvanti main important festival gurinchi manam iroju maatladukovali. First ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ పూర్తిగా వీడియో చూడండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ ఏంటో కింద మీరు రిప్లై ఇవ్వచ్చు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఫెస్టివల్, ఆ ఫెస్టివల్ పేరు వచ్చేసి దీపావళి. హ్యాపీ దీపావళి డేట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. అసలు దీపావళి అనేది ఎందుకు వస్తుంది? అసలు దీపావళి రోజునాడు మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం అంటే దీపావళి అనేది ఏంటి? దీపావళి అంటే ఏంటంటే సంవత్సరం అంతా మనం జాబ్ చేసుకుంటానో లేకపోతే చదువుకుంటానో లేకుంటే ఏదైనా వేరే పని చేసుకుంటానో మనం సంతోషాలని ఆనందాలని ఇవన్నీ మన ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఒక విధంగా చెప్పేది ఏంటంటే మనకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ని మనకున్నటువంటి స్ట్రెస్ని ఇవన్నీ మెయిన్గా పక్కకి పెట్టేది. అంటే ఏంటంటే ఈ ఫెస్టివల్ అంటే ఏంటంటే ఈ ఫెస్టివల్ ఈ మెయిన్గా ఈ దీపావళి ఫెస్టివల్ ఎంతో సంతోషాన్ని ఎంతో ఆనందాన్ని ఎంతో అంటే ఎక్కడ విధంగా చెప్పాలంటే ఒక రేంజ్ లెవెల్లో మనకున్నటువంటి స్ట్రెస్ని మనకున్నటువంటి బాధల్ని ఇవి నుంచి బయటపడాలి అంటే దీపావళి ఫెస్టివల్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చాలామంది మనం ఎదురు చూస్తూ ఉంటాం, చాలామంది అందరం. సో మన భారతదేశంలోనే దీపావళి ఫెస్టివల్ చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకునేటటువంటి అత్యంత గొప్ప ఫెస్టివల్ డే. సో ఆ డేట్ కోసం అంటే దీపావళి డేట్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. దీపావళి ఫెస్టివల్ అంటే ఆ దీపావళి డే ఆ రోజునాడు రకరకాలుగా స్టాండర్డ్ సంబంధించినటువంటి ఈ కాకరబోతలు కానివ్వండి, రాకెట్స్ కానివ్వండి, ఇంకా చాలా చాలా రకరకాల అంటే ఈ మునుపు ఏంటంటే ఏవో కొన్నే తెచ్చుకుని ఏవో ఒక గంట రెండు గంటల కాసేపు ఫెస్టివల్ రోజునాడు ఈవినింగ్ టైం అదే నైట్ టైం రోజునాడు విత్ కలర్ఫుల్తో కలర్ఫుల్ లైట్స్తో చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈసారి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చాయి దీపావళి ఫెస్టివల్ అంటే దీపావళి ఫెస్టివల్ రోజునాడు డిఫరెంట్ అంటే రాకెట్ కానివ్వండి, కాకరబోతలు కానివ్వండి, ఇవన్నీ రకరకాల ప్రొడక్ట్స్ వచ్చాయి. సో మెయిన్గా ఏంటంటే ఈ హ్యాపీ దీపావళి డేట్ గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఈ ఫెస్టివల్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఫెస్టివల్ రోజు మనం ఏమంటామంటే ఇంట్లో దేవుడికి దండం పెట్టి పూజ చేసి చక్కగా ఫ్యామిలీ అందరు కలిసి దీపాలు పెట్టి అంటే బయట మన ఇంటి ముందే ఒక 10 నుంచి 15 దీపాలు పెడతాం. అంటే ఇంటి యొక్క కళ ఆ రోజు అంటే ఇంటి యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఏంటంటే వెలుగులతో ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వెలుగులతో చాలా నిండిపోతూ ఉంటుంది. మనకున్న బాధల్ని మనం పక్కన పెట్టేసి ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అంటే దీపావళి రోజునాడు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే దీపావళి
డేట్ అనేది ప్రతి ఒక్కరూ ఈరోజు సెర్చ్ చేస్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏంటంటే వాళ్ళ వాళ్ళ కాలేజీల్లో చదువుకుంటూ తర్వాత జాబ్స్ చేసుకుంటూ సహజంగా ఏంటంటే దీపావళీ రోజు ఎప్పుడు అనేది సహజంగా మనం మర్చిపోతూ ఉంటాం. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ దీపావళీ డేట్ అంటే హ్యాపీ దీపావళీ డేట్ అనేది ఒక నోట్ పేపర్లో రాసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ హ్యాపీ దీపావళీ డేట్ అనేది మనం పేపర్లో రాసుకుంటామో ఆ రోజు మనం ఖచ్చితంగా ఆహా ఈరోజు నాడు అంటే మనం జాబ్ చేస్తున్నా లేదా కాలేజీలో చదువుకుంటున్నా ఓ 4 రోజుల క్రితమే మన జేబులో అనే మన పాకెట్లో ఆ పేపర్ అనేది ఆ దీపావళీ డేట్ ఆ పేపర్ ఏదైతే ఉంటుందో అది మన జేబులో పెట్టుకోవాలి. అంటే తద్వారా మన జేబులో పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే అంటే సపోజ్ అక్టోబర్లో అనుకుందామండి, నాకు తెలిసి అక్టోబర్లో సపోజ్ 10th to 15th ఆ టైంలో ఏదో ఒక రోజు దీపావళి డేట్ అనేది క్యాలెండర్లో మెన్షన్ ఉంటుంది. సహజంగా ఏంటంటే మనం ఒకసారి క్యాలెండర్ చూడటం మర్చిపోతుంటాం. ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే ఈ దీపావళి డేట్ అనేది మనం ఒక పేపర్లో ఫస్ట్ నోట్ డౌన్ చేసేసుకుని ఆహా ఈ రోజునాడు అంటే ఈ ఇయర్లో ఈ సంవత్సరంలో దీపావళి డేట్ అనేది మెన్షన్ చేసుకోవటం వల్ల పేపర్లో రాసుకోవటం వల్ల ఆ పేపర్లో ఆ డే దీపావళి హ్యాపీ దీపావళి డేట్ అని రాసుకుని దాన్ని మీరు ఏం చేస్తారంటే పాకెట్లో జేబులో పెట్టుకోండి. అంటే 10 రోజుల క్రితమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ దీపావళీ డేట్ పేపర్లో రాసుకోండి, 4-5 రోజుల క్రితమే జేబులో పెట్టుకోండి. 4-5 రోజుల క్రితమే జేబులో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.